స్వాగతం కడప అంటే వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబం అంటే కడప అన్న రేంజ్ లో అనుబంధం పెరిగిపోయింది నాలుగున్నర దశాబ్దాల పాటు కడప జిల్లాను వైఎస్ కుటుంబం ఏలుతూ వస్తోంది అంతటి ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం ఆ కుటుంబానికి అడ్డు లేకుండా పోయింది ముఖ్యంగా కడప ఎంపీ సీటుపై వైఎస్ కుటుంబానికి స్పష్టమైన ముద్ర ఉంది సుదీర్ఘకాలం ఎంపీలుగా ఆ కుటుంబం వారే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు టీడీపీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక్కసారి మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుపొందారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం కడప ఎంపీ సీటు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది కొత్త ముఖాలు తెరపైకి వచ్చే అవకాశం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కడప ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టారు నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు అటు తర్వాత ఆయన సోదరుడు వివేకానందారెడ్డి రెండుసార్లు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు పదేళ్ల పాటు పదవిలో కొనసాగారు తర్వాత జగన్ ఎంపీగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు సార్లు పోటీ చేసి కేవలం ఐదేళ్లు మాత్రమే పదవిలో కొనసాగారు అటు తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు గత రెండు ఎన్నికల్లో ఆయనే ఎంపీగా ఎన్నికయ్యారు అంటే సరాసరి నలభై ఐదేళ్ల పాటు కడప పార్లమెంటు స్థానం వైఎస్ కుటుంబం చెప్పు చేతల్లో ఉందన్నమాట అయితే వైఎస్ కుటుంబ ప్రభ మునుపటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది రాజకీయంగా కంటే వైఎస్ కుటుంబంలో చిచ్చు రగిలింది కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది ఎవరికి ఎవరూ కాకుండా పోతున్నారు ఈ ప్రభావం కడప ఎంపీ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంపై పడే అవకాశముంది సీఎం జగన్ కు మున్ముందు కుటుంబం నుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది అందుకే ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన కుటుంబం నుంచి కడప ఎంపీ సీట్ పులివెందుల అసెంబ్లీ స్థానం చేజారకుండా అన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్రెడ్డి ఇద్దరు వైసీపీలో కీలకంగా ఉన్నారు గత పన్నెండేళ్లుగా కడప జిల్లాలో పార్టీని వారే చూసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో వారి చుట్టూ కేసుని సీబీఐ తిప్పుతోంది వైఎస్ భాస్కరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయం అలా ఆగి ఉంది వివేకా హత్య కేసుపై కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి న్యాయపరంగా పోరాడుతోంది ఆమెను టీడీపీ రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తుంది అని అంటున్నారు సునీతారెడ్డి కనుక ఓకే అంటే ఆమెను పులివెందుల అసెంబ్లీ నుంచి అయినా లేక కడప అసెంబ్లీ సీటుకు అయినా పోటీకి దింపాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి లేని లోటును అదే కుటుంబంతో పూడ్చుకోవాలని జగన్ చూస్తున్నారు ఇప్పటికే అవినాష్ రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అయినా డాక్టర్ అభిషేక్ రెడ్డిని బరిలోకి దించారు ఆయనకు పులివెందుల బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది ఇక వచ్చే ఎన్నికల్లో అభిషేక్ రెడ్డిని కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు అని అంటున్నారు డాక్టర్ గా జనంలో మంచి పేరు ఉన్న అభిషేక్ రెడ్డి నవయువకుడు ఆయన పట్ల జనంలో మంచి అభిప్రాయం ఉంది ఇక వైఎస్ దుష్యంత్ రెడ్డి అని కొత్త పేరు ఒకటి ఇప్పుడు బయటకు వస్తోంది ఈయన వరుసకు జగన్ కు సోదరుడు అవుతారు అని అంటున్నారు ఈయనకు కమలాపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దించి పోటీ చేయించే ఆలోచన ఉందని అంటున్నారు కమలాపురం అంటే జగన్ మేనమామ అయిన రవీందర్ రెడ్డి నియోజకవర్గం ఆయన రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే ఆయన పనితీరు మీద జనంలో వ్యతిరేకత ఉండడంతో ఈసారి ఆయన్ని తప్పిస్తారు అని అంటున్నారు అంటే వైఎస్ కుటుంబం నుంచి కడప చేజారకుండా జగన్ గట్టి ప్లాన్ చేస్తున్నారన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్